హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగులో. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవి సిల్వర్ ఉన్నాయి, అలాగే జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి. వీటిని నేను చూడు, కొత్త వాటిలాగా అస్సలు ఒక్క చుక్క నీరు కూడా, ఒక్క డ్రాప్ వాటర్ కూడా యూజ్ చేయకుండా ఇవన్నీ క్లీన్ చేసేసాను. చాలా కొత్త వాటిలా ఉన్నాయి చూడండి. ఇందులో పంచపాలు వచ్చేసి జర్మన్ సిల్వరు, అలాగే ఆ ప్లేట్ కూడా జర్మన్ సిల్వర్ అండి, రిమైనింగ్ అన్నీ వెండివి. సో ఇవన్నిటినీ నేను మన వరలక్ష్మి వ్రతము చేసుకున్నప్పుడు యూజ్ చేశాను. వీటన్నిటినీ వాటర్ యూజ్ చేయకుండా క్లీన్ చేశాను. కాకపోతే ఇక్కడ ఇత్తడి దీపాలు అయితే ఉన్నాయి కదండి, అవి కొంచెము యాక్చువల్గా అయితే మాకు కాలనీలో గణేషుని పెడతారు కదండి, అప్పుడు ఈ దీపాలు ఇచ్చాను ఇత్తడివి. అవి కొంచెము డైలీ యూజ్ చేయడం వల్ల బాగా బ్లాక్ అయిపోయాయి. ఇత్తడి దీపాలు ఇవి, రాగివి, ఇవన్నీ అయితే నేను వాటర్తో క్లీన్ చేశాను. సో ఆ వీడియో అయితే అది అందరికీ తెలిసిందే ఎలా క్లీన్ చేసుకోవాలో, అదైతే షేర్ చేయట్లేదు. ఓన్లీ మన వెండి కానీ జర్మన్ సిల్వర్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ కదండి, అందరు జర్మన్ సిల్వర్ యూజ్ చేస్తున్నారు. సో వాటిని క్లీన్ చేసేది కూడా తెలియాలి కదా. అలాగే ఎంత నీట్గా క్లీన్ చేసుకొని మనము కవర్లలో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎత్తిపెట్టేసుకుంటే అసలు బ్లాక్గానే ఉండవండి. ఒకవేళ పొరపాటున ఎంత బ్లాక్ అయినా కూడా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు, దట్టు ఒక్క చుక్క నీరు యూజ్ చేయకుండా. అదైతే కంపల్సరీ అండి. నేనైతే ఒక్క డ్రాప్ వాటర్ కూడా యూజ్ చేయలేదు. సో ఫస్ట్ ఈ వెండి దీపాలు అయితే తీసుకొని నేను క్లీన్ చేస్తున్నానండి. మొన్న వరలక్ష్మి వ్రతము రోజున పూజ చేసుకున్నప్పుడు నేను కొంచెము ఈ దీపాలకు ఆవు నెయ్యి వాడానండి. ఆవు నెయ్యి వాడడం వల్ల ఇంకా ఈజీ అయిపోతుందండి క్లీన్ చేయడం. అయితే ఇంకా వేరే నువ్వులు నూనె అట్లా ఇవి యూజ్ చేస్తే ఏమో నాకు తెలియదు, కానీ ఓకే, ఏదైనా ఆయిల్ అయినా సరే ఫస్ట్ మనము ఆ ఆయిల్ కానీ నెయ్యిని కానీ టిష్యూ పేపర్స్తో నీట్గా తీసేయాలండి. మనం ఒకవేళ ఇంతకుముందు ఇది అంటే ఇప్పుడు తెలిసిపోయింది ఇలా క్లీన్ చేస్తున్నారు, కానీ ఇంతకుముందు వాటర్తో క్లీన్ చేస్తే హాట్ వాటర్ యూజ్ చేసి ఆ నెయ్యివి ఎంత జిడ్డు జిడ్డుగా వస్తాయి కదండి, ఇంకా టైం పడుతుంది మనకు క్లీన్ చేయడానికి. ఇది జస్ట్ నేను ఒక 20 మినిట్స్లో ఇవన్నీ క్లీన్ చేసేసాను, అస్సలు వాటర్ అనేది యూజ్ చేయలేదు. నిజంగా మీరు నమ్మాలండి. సో ఎలా క్లీన్ చేసానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ మనము నెయ్యి కానీ ఏవైనా కుంకుమ కానీ మనం గంధం పెట్టి బొట్లు పెడతాం కదా, ఇవన్నీ నేను ఫస్ట్ టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసేసానండి. ఏమి యూజ్ చేయలేదు, జస్ట్ టిష్యూ పేపర్తో ఇవంతా నీట్గా తుడిచి పెట్టేశాను. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా జస్ట్ మనము ఆయిల్ అంతా ఇలా టిష్యూ పేపర్తో తుడిచేయాలండి నీట్గా. ఎక్కడే కానీ ఆయిల్ అనేది ఉండదు, మంచిగా పీల్చేస్తుందండి టిష్యూ పేపర్స్. టిష్యూ పేపర్స్ వల్ల పాతవి అనుకోకండి, కొత్త ప్యాకెట్ తీసుకొని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ యూజ్ చేయలేదండి, యూజ్ చేయకుండానే ఇంత కొత్త వాటిలా ఉన్నాయి. ఇవి మనం ఎప్పుడో పూజకు యూజ్ చేస్తాం, తర్వాత ఎత్తి పెట్టేసుకుంటాం కాబట్టి నావైతే ఫుల్ షైనింగ్గా ఉంటాయండి. 3 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఒక 15 ఇయర్స్ బ్యాక్వి తీసుకున్న అయితే కొంచెం బ్లాకిష్గా ఉన్నాయి. కాకపోతే మనము అప్పుడంతా తెలియక అవి అది పెట్టి పీచు పెట్టి పీతాంబరి పెట్టి యూజ్ చేయడం వల్ల అవి కొంచెము షైనింగ్ అనేది పోతుంది పాతవి. సో ఈ కొత్త దీపాలు అయితే నేను చక్కగా ఇలా మెయింటైన్ చేస్తున్నానండి. ఈ ఫస్ట్ ఆయిల్ ఏవైనా ఉన్నా కూడా ఫస్ట్ టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసేస్తాను. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, నేను యూజ్ చేసేది కోల్గేట్ పౌడరు. ఎంత చక్కగా కోల్గేట్ పౌడర్తో నీట్గా పోతుందండి, అసలు మనకు కంటికి కనిపించని ఆ బ్లాక్నెస్ వస్తుంది కదా మనకు, అది కూడా నీట్గా వచ్చేస్తుందండి. చాలా కొత్త వాటిలా తలతల మెరుస్తూ ఉంటాయి. ఫస్ట్ మనం చేయాల్సింది మనము పూజకు వాడిన గంధం కానీ పసుపు కానీ కుంకుమ కానీ ఇవన్నీ ముందు మనము డ్రై టిష్యూ పేపర్తో తుడిచేసేయాలండి. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మనం కోల్గేట్ పౌడర్ యూజ్ చేస్తే చాలా చక్కగా పోతాయి, అన్ని కొత్త వాటిలో మెరుస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ ప్లేట్ అండి, ఇది కూడా నేను 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. కొత్త దానిలాగే ఉంటుందండి. ఇలాగే యూజ్ చేసిన తర్వాత ఎటువంటి వాటర్ పడకుండా, బై మిస్టేక్ మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు డ్రాప్స్ ఏమైనా పడితే అవి మనం అప్పుడే టిష్యూ పేపర్తోనూ క్లాత్తోనూ అలా తుడిచేసి పెట్టుకోవాలి, డ్రైగానే ఉండాలి. సో తర్వాత మనము అవి పూజకు యూజ్ చేసిన తర్వాత ఇలా కోల్గేట్ పౌడర్తో కొంచెమే అండి, ఎక్కువ కూడా అవసరం లేదు అసలు. ఆ కొంచెం కోల్గేట్ పౌడర్ వేసేసి మనము మొత్తము టిష్యూ పేపర్తో తుడిచేస్తే నీట్గా కొత్త దానిలాగా ఉంటుంది. తర్వాత దీన్ని ఎత్తిపెట్టేసుకోవాలి, బయట పెట్టేస్తే మనకు బ్లాకిష్గా అయిపోతుందండి. ఎంత బ్లాక్ అయినా కూడా మళ్ళీ నేను కోల్గేట్ పౌడర్తో యూజ్ చేస్తే పోతుందండి, ఎందుకంటే ఇది ఇంతకుముందు వీడియో ఆన్ చేయకుండా పాస్లో పెట్టేశానండి. అలాగే ప్లేట్ కొంచెము
వరలక్ష్మి పూజకు తీసినప్పుడు కొంచెం చాలా బ్లాక్ ఉన్నదండి. అంటే నేను ఈ పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్లో పెట్టకుండా క్లాత్ బ్యాగులో పెట్టాను. క్లాత్ బ్యాగులో పెట్టడం వల్ల బెడ్రూము అంటే బీరువాలో పెట్టినప్పుడు ఏసీ వల్ల అది మొత్తము కొంచెము వెట్ అయ్యిందో ఏమో తెలియదండి, చాలా బ్లాకిష్ అయిపోయింది. సో హౌ టు క్లీన్ జర్మన్ సిల్వర్ అని వీడియో పోస్ట్ చేద్దామని వీడియో అయితే చేశానండి, కాకపోతే వీడియో ఆన్ చేయకుండా మొత్తం చేసేసాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు కూడా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. సో జర్మన్ సిల్వర్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి, కొంచెం బ్లాక్ అయినా కూడా మనము ఇదా ఇలా కోల్గేట్ పౌడర్ యూజ్ చేసి తుడిచేస్తే ఎంత బ్లాక్గా వచ్చేస్తుందో చూడండి, అలాగే మన కొత్త ప్లేట్ లాగా మెల్లమెల్ల మెరిసిపోతుంది. సో జర్మన్ సిల్వర్ కూడా యూజ్ చేయొచ్చండి, కాకపోతే కొంచెం వాటర్ వేయకుండా చూసుకోవాలి. చూడండి ఎంత కొత్తగా దానిలాగా మా బాగుంది. అలాగే ఇది కూడా జర్మన్ సిల్వర్ అండి, పంచపాల అంటారు కదా, ఇది కూడా ఫస్ట్ పసుపు కుంకుమ ఇదంతా కొంచెం నార్మల్ టిష్యూ పేపర్తోనే తుడిచేయాలి, తర్వాత కోల్గేట్ పౌడర్తో తుడిచేస్తే చక్కగా బాగుంటుందండి. ఇది కూడా 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను, ఇలాగే మెయింటైన్ చేసుకుంటానండి. సిల్వర్ కానీ జర్మన్ సిల్వర్ కానీ ఇలా కోల్గేట్ పౌడర్తో యూజ్ చేసి తుడిచేసి కవర్లో ఎత్తిపెట్టేస్తానండి, అంతే అండి. సరే వీటిని ఏంటి ఇవి ఇలా కోల్గేట్ పౌడర్తో యూజ్ చేసి ఇవి మళ్ళీ పూజకు ఎలా వాడతారని అని మా డౌట్ అయితే వద్దండి. మళ్ళీ మనము పూజకు తీసి ఆ పూజ చేసే రోజు జస్ట్ కొంచెం లైట్గా నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసి క్లాత్తో తుడిచేసి దీపాలు వెలిగించుకోవచ్చు అండి. అన్నీ యూజ్ చేసుకోవచ్చు మనము పూజకు. మళ్ళీ మనం ఎత్తి పెట్టాలంటేనే నేను వాటర్తో క్లీన్ చేయకుండా ఇలా కోల్గేట్ పౌడర్తో మాత్రమే క్లీన్ చేసి ఎత్తి పెట్టేస్తాను. పూజకు వాడేటప్పుడు మాత్రము మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తానండి. సో ఈ టిప్పు మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇంకా మీరు ఇంకా ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ఇలాగే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జర్మన్ సిల్వర్ తీసుకోండి. మెయింటెనెన్స్ ఎలా చేయాలా అని కొందరికి డౌట్ ఉంటుంది కదా, సో నథింగ్ అండి, ఏమీ కాదు. మనం జస్ట్ చాలా సింపుల్గా అండి, మళ్ళీ నా చేతులు అంతా రఫ్గా అయిపోయి పాడైపోయి అట్లా కూడా లేదు, జస్ట్ కొంచెం బ్లాకిష్గా అయిపోయాయి అంతే అండి. చాలా ఈజీ అనిపించింది నాకైతే ఈ విధంగా క్లీన్ చేసుకోవడము, వాటర్తో హాట్ వాటర్ పెట్టి పీతాంబరి పౌడర్ వేసి సర్ఫ్ వేసి ఇవన్నీ యూజ్ చేసేదానికన్నా ఇలా సింపుల్గా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి వీటిని అయితే క్లీన్ చేసుకోవడము. చూడండి మీ కళ్ళ ముందరే చూసేయండి ఎంత కొత్త దానిలాగా ఉందో, అసలు ఎక్కడే కానీ మనకు ఆ పసుపు మరక కానీ కుంకుమ మరక కానీ గంధం మరక కానీ ఏమీ ఉండదు. ఈ బుడ్డి గ్లాసు చిన్నది అసలు ఏమి అసలు యూజ్ చేయలేదు, జస్ట్ వాటర్కు వాటర్ పెట్టాను నార్మల్ వాటరు అంతే, జస్ట్ కొంచెం కోల్గేట్ పౌడర్ వేసి తుడిచి పెట్టేశాను.
ఇవి వచ్చేసి ప్రసాదంకు పెట్టే బౌల్ అండి. ఇవి కొంచెము అంటే అప్పుడు తెలియక అదే వాటర్తో సర్ఫ్తో పీతాంబరి పౌడర్తో ఇలా యూజ్ చేయడం వల్ల అవి కొంచెం బ్లాకిష్ వచ్చాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరన్నా కొత్తగా జర్మన్ సిల్వర్ కానీ ఇలా సిల్వర్ కానీ తీసుకుంటే మాత్రము ఇలా కోల్గేట్ పౌడర్తో తుడిచేసి నీట్గా పెట్టేసుకుంటే మెయింటెనెన్స్ అనేది ఈజీగా అయిపోతుందండి. సో అట్లా మనము వాటర్తో క్లీన్ చేయడం అవసరం లేదు, పూజ చేసేటప్పుడు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇవిగా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. జస్ట్ ఒక 20 మినిట్స్లో రుద్ది పడేశాను, అంతే నీట్గా అయిపోయాయి. అసలు మన కొత్త వెండి వస్తువులు ఎలా ఉంటాయో అలాగే ఉందండి. ఇంకా మీకు ఈ వీడియోలో అంత క్లారిటీ ఉండదేమో, రియల్గా చూస్తే అంతే కొత్తగా మెరుస్తూ ఉన్నాయండి. నిజంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ ఇలా యూజ్ చేస్తున్నాం అనుకుంటే నాకు కమెంట్లో తెలియజేయండి, మేము కూడా ఇదే ప్రాసెస్లో ఫాలో అవుతున్నాము అని నాకు అయితే కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకండి, ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మనము శుభ్రంగా కవర్లో అయితే పెట్టేసుకోవాలండి. క్లాత్ బ్యాగులు కూడా పనికిరావు, మనకు పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, వాటిల్లోనే పెట్టేసుకొని జాగ్రత్తగా ఎత్తి పెట్టేసుకుంటే మనకు చెమ్మ వాటర్ అనేది పట్టకుండా నల్లగా అవ్వకుండా మన క్లీన్ చేసినవి అలాగే ఉంటాయండి. మనము పూజలు పండగలు చేసేటప్పుడు మళ్ళీ మనకు అంత పనే ఉండదండి. జస్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఇవి తెల్లగానే ఉంటాయి, జస్ట్ వాటర్తో క్లీన్ చేసేసి మనము యూజ్ చేసేసుకోవడమే. అంతేనండి ఫ్రెండ్స్, మీకు మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఓకే, బాయ్ బాయ్.